ప్రొఫెసర్ కోదండ్రామ్ గారికి మా నిరుద్యోగి జేఏసి తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం మరియు సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ఇక్కడికి జిల్లా అధ్యక్షులైనటువంటి వీరయాదవ్ గారికి మరియు మూడ నారాయణ గారికి, మా నిరుద్యోగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మహేష్ రామ్ గారికి, నిరుద్యోగ జేఏసి జిల్లా అధ్యక్షులైనటువంటి అశోక్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు దాదాపు స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయినా కానీ దాదాపు మన జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ మన నారాయణఖేడ్లోనే లేవు. ఇప్పటివరకు ప్రతి ఎలక్షన్లో చెప్తూనే ఉన్నారు, నేను గెలిచిన తర్వాత తప్పకుండా ఇండస్ట్రీస్ ఇస్తా, మన పిల్లల భవిష్యత్తు మారిపోవాలని. ఇప్పటికి కూడా ఇండస్ట్రీస్ లేవు. ఇంకోటి, మనకు నిరుద్యోగులకు బిచ్చం వేసినట్లు 200, 300, 400 నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నారు. నేను అడుగుతానా, ఈ సభ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా, నిరుద్యోగులు ఏమైనా బిచ్చగాల? 200, 300 వేయడానికి మీరేమో పదవులు అనుభవించండి, మాకేమో చీప్గా 200, 300 నోటిఫికేషన్. అవి కూడా తప్పులు తడగగా అసంపూర్తంగా ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు, వాళ్ళేమో నిరుద్యోగులు కోర్టుకు పోతూ ఉన్నారు, అవేమో క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. ఉన్నాయి కూడా సక్రమంగా చేస్తలేరు. అసమర్థత ఎక్కడ ఉన్నదంటే, నిరుద్యోగ ఇప్పుడు వైస్ టీఎస్పీఎస్పీ చైర్మన్ ఉన్నాడా గంట చక్రపాణి, మొదటగానే అక్కడ నుంచి తొలగించాలి. ఆయనకు అనుభవం లేదు, అనుభవం లేని నాయకుడిని పెట్టి మాకు ఇబ్బందులు గురి చేస్తున్నాం నిరుద్యోగులకు. ఇంకోటి, కోదండ్రామ్ సార్ కూడా అడుగుతా ఉన్నాం, మా నిరుద్యోగ చేసి తరఫున మా నారాయణఖేడ్లో బీఈడి కాలేజ్, పీజీ కాలేజ్ కావాలి సార్, దీని గురించి మీరు కొద్దిగా గట్టిగా డిమాండ్ చేయండి సార్. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది, కొంతమంది స్తోమత లేక హైదరాబాద్ వెళ్ళాక చదువు మానేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది నేను చూశాను, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిన వాళ్ళు కూడా తన ఆర్థిక ఇబ్బంది వల్ల చదువు మధ్యలో ఆపేసినారు. వాళ్ళకి ఇక గట్టిగా పోరాటం చేయండి సార్. బీఈడి పీజీ కాలేజ్ కంపల్సరీ కావాలి సార్. ఇంకోటి, పరిశ్రమలు కూడా కావాలేమో నారాయణఖేడ్కు, దీని గురించి కొద్దిగా గట్టిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్.